దళపతి వరకు ఓకే బట్ ఇలే దళపతిని స్క్రీన్ పై అంతసేపు చూడాలంటే హార్ట్ స్టోనే హలో వెల్కమ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ దళపతి విజయ్ వెంకట్ ప్రభు కమ్ లో ఈ రోజు రోజువైడ్ గా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా క్యామ్లర్ మూవీ తీసిన డైరెక్టర్ కావడంతో తెలిసిన వాళ్ళంతా సినిమాపై కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగా తెలుగు స్టేట్స్ లో చాలా మందికి మూవీ అసలు ఈ రోజు రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలియదు బట్ ఓవరాల్ గా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్ మరి క్యాబ్ల మ్యాజిక్ ని మూవీ రిపీట్ చేసిందా లేదా ఇండియన్ మిషన్ ఇంపాసిబుల్ అనే రేంజ్ లో ఉందా లేదా అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకోవాలి పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇష్ట పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు ఆ ప్లాట్ విషయానికి వస్తే చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ తర్వాత గాంధీ అనే ఒక సీక్రెట్ ఏజెంట్ సడన్ ఒక ఇన్సిడెంట్ వల్ల జాబ్ నుంచి వెళ్ళిపోతాడు అండ్ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక రీజన్ వల్ల జాయిన్ అవుతాడు అసలు ఈ సీక్రెట్ ఏజెంట్ లైఫ్ లో ఏం జరిగింది ఎందుకు తిరిగి వచ్చాడు మిగిలిన ఆపరేషన్ ని ఎలా ఫినిష్ చేశాడనేది అనేది మూవీలో చూస్తాం ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఒక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే పర్వాలేదు ఒకసారి చూడొచ్చని చెప్పాలనుకున్నా కూడా ఆ రంటైమ్ అనేది భయపెడుతుంది విజయ్ ఫిల్మ్స్ బిగిల్ మాస్టర్ అని సినిమాలు కూడా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ టైమ్ తోనే ఉంటాయి బట్ బోర్ అయితే కొట్టావు బట్ టూ అవర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ లో మాత్రం సీరియల్ ని గుర్తు చేసే విధంగా ఉంటుంది ఇక్కడ సేమ్ ప్రాబ్లం ఇలాంటి ఒక స్పై జోన్ క్రిస్పీ రన్ టైమ్ తో ఇంట్రెస్టింగ్ గా ఉండాలి బట్ త్రీ అవర్స్ త్రీ మినిట్స్ రన్ టైమ్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ కొన్ని సీన్స్ విషయంలో ఓకే అనే విధంగా ఉంది తప్ప మిగిలిన మూవీ అంతా అసలు సినిమాకి ఎందుకు వచ్చామనే విధంగా ఉంది అందులో స్టోరీ స్క్రీన్ ప్లే సాంగ్స్ పాత్ర ఎంతైతే ఉందో పర్ఫార్మెన్స్ పార్ట్ కూడా అంతే ఉంది తలపతి వరకు ఓకే బట్ ఇలా దళపతిని స్క్రీన్ పై అంతసేపు చూడాలంటే హార్ట్ స్టోనే ఉండాలి అసలు ఈ డిఏజింగ్ కాన్సెప్ట్ ని ఎక్కడ తగులుకున్నారో కానీ రీసెంట్ లోనే వస్ట్ గా చెప్పచ్చు ఏఐని యూజ్ చేసుకున్న విధానం కొన్ని సీన్స్ వరకు పర్వాలేదనిపించినా విజయ్ ని ఆ డీఏజింగ్ లో టూ అవర్స్ పాటు చూడాలంటే చాలా ఓపిక ఉండాలి ఫస్ట్ హాఫ్ చూసాక విజయ్ డీసెంట్ యాక్టర్ అనుకునే లోపు ప్రియం వల్ల ఇలా దళపతి ఎంట్రీ ఇచ్చాక ఒపీనియన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి అసలు ఆ ఫస్ట్ హాఫ్ ఎందుకు అంత ఉంటుందో కూడా అర్థం కాదు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ తో రెండు సినిమాని సెపరేట్ గా తీయచ్చు ఒక మనిషి లైఫ్ సైకిల్ మొత్తం ఆ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ లో కాస్త ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు అనుకునే లోపు ఏదేదో జరిగిపోయి ఉంటుంది మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి కాస్త ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లినా కూడా ఓవరాల్ గా ఒక తీసుకొస్తుంది ఈ ఫిల్మ్ ద క్రెడిట్ కోస్ట్ ఇలే దళపతి విజయ్ అండ్ వెంకట్ ప్రభు స్టోరీ ఇది చాలా నార్మల్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే వైజ్ రుటీన్ ఫిల్మ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ బోరింగ్ ఫిల్మ్ అండ్ మ్యూజిక్ వైజ్ ఇది ఒక ఫ్లాప్ ఫిల్మ్ అసలు ఒక్కటంటే ఒక్కసం కూడా బాగోదు విన్నానికి చూడడానికి కూడా అసలు ఇండియాస్ గ్రేట్ డాన్సర్ ఇలే దళపతి విజయ్ డాన్స్ చూస్తే ఈ మూవీలో ఉన్న ప్రభుదేవ కూడా డాన్స్ వదిలేసి సన్యాసంలో కలిసిపోతాడు ఆ లెవెల్ పర్ఫామ్ చేశాడు తలపతి విజయ్ వెంకట్ ప్రభు గారు ప్రీవియస్ ఫిల్మ్స్ తో పెట్టిన స్టాండర్డ్స్ కి ఈ ఫిల్మ్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు ది గ్యాంబ్లర్ లో ఉన్న కాస్టింగ్ అంతా ఈ మూవీ లో కూడా పెట్టారు బట్ ఆ మ్యాజిక్ అయితే ఎక్కడ రిపీట్ కాలేదు సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి యువన్ శంకర్ రాజా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు మూవీ లో ప్రతి సీన్ కూడా ఎక్కడో చూసినట్టే ఉంటుంది మూవీ లో చాలా వరకు లియోని చూస్తున్నామేమో అన్న ఫీల్ వస్తుంది హీరో పాస్ట్ వల్ల తన ఫ్యామిలీకి ప్రాబ్లం రావడం అండ్ ఆ మార్కెట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే హాస్టిజ్ గా దింపారు టెక్నికల్ గా మూవీ వెరీ బ్యాడ్ చాలా సీన్స్ లో గ్రీన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ బ్యాడ్ ఇక 퍼ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ ఎల్డర్ రోల్ లో బాగానే చేశాడు బట్ యంగర్ రోల్ కి మాత్రం డంస్టౌండ్ అండ్ ఆ టీనేజ్ లుక్ అయితే ఇంకా వరస్ట్ మూవీలో ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ల వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మీనాక్షికి పర్ఫార్మ్ చేసే స్కోపే లేదు గుంటూరు కాలంలోనే ఇంకా ఎక్కువసేపు కనిపిస్తుంది మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడచ్చా అంటే మీరు విజయ్ ఫ్యాన్ అయితే తన ఎఫర్ట్స్ కి ఒకసారి ట్రై చేయొచ్చు అదర్ స్కిప్ దిస్ ఫిల్మ్ మిషన్ ఇంపాసిబుల్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ దర్దప్పులో కూడా వెళ్ళదు సో దర్ తర్ ఆఫ్ ది గోడ్ ఫిల్మ్ మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఫర్ ఆఫ్ యూ